వరకు మనం బి ఫార్మ్స్ కు సంబంధించి యామ్ ఈజ్ ఆర్ అప్లై చేయడం నేర్చుకున్నాం. టూ లెసన్స్ వరకు కంప్లీట్ అయ్యాయి. థర్డ్ లెసన్స్ లో యామ్ ఈజ్ ఆర్ వాటి యొక్క సెంటెన్స్ ఫ్రేమింగ్ సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. షల్ వి డూ దాట్? ఓకే. నేను ఒక లాయర్ని, అతను ఒక డాక్టర్, వారు పెద్దవారు. ఈ మూడు వాక్యాలని యామ్, ఈజ్, ఆర్ అనే బి ఫార్మ్స్ ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్స్ ఉపయోగించి వాక్యాలను తయారు చేయొచ్చు. దిస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ టాస్క్. హౌ కెన్ యూ డూ ఇట్? నేను ఒక లాయర్ని. ఐ ఆమ్, చూడండి, ఇది గమనించవలసిన అవసరం ఉంటుంది. సబ్జెక్ట్ అయి వచ్చినప్పుడు యామ్ ఉపయోగించాలనేటువంటి నియమం మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రెసెంట్ కాంటెక్స్ట్. ఐ ఆమ్ అ లాయర్. ఐ ఆమ్ లాయర్ అనకూడదు. సరాసరి ఆర్టికల్ అనేటువంటి ఏఆర్ యాన్ ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్, అతను ఒక డాక్టర్. ఇది మీరు తయారు చేయగలరు. అతను అంటే హీ, ఒక అంటే అతను వచ్చినప్పుడు మనం ఈజ్ ఉపయోగించాలి. హీఈస్ అ డాక్టర్. వారు పెద్దవారు. పెద్దవారు ఇంగ్లీష్ లో ఉంటారు, ఎల్డర్స్ అంటారు కదా. గుడ్. సో వారు అంటే ఇంగ్లీష్ లో దే. దే ఆర్, చూడండి, యామ్, ఈజ్, ఆర్ వచ్చేసాయి వీటిలో. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కు అనుగుణంగా మనం ఒక్కొక్క వెర్బ్ ఉపయోగించాలి. దే ఆర్ ఎల్డర్స్. ఈ విధంగా కొన్ని వాక్యాలు మనం ప్రెసెంట్ కాంటెక్స్ట్ లో తయారు చేసాం. తరువాత నెగిటివ్స్, కాదు అని ఎలా చెప్పాలి అనే అంశాల మీద మరికొన్ని వాక్యం చూద్దాం. అంటే పలానా వారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ టీచర్, అంటే నేను లాయర్ని కాదు అని చెప్పాలి. ఐ యామ్, ఇక్కడ నాట్ ఉపయోగించాలి. ఐ యామ్ నాట్ అ లాయర్. ఈ నాట్ అనేటువంటిది ఈ వెర్బ్ ప్రక్కన ఉపయోగించవలసి ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమె యాక్టర్ కాదు అని చెప్పాలి. మీరు చెప్పగలరు, చెప్పండి. దట్స్ గోయింగ్ టు బి వెరీ ఈజీ ఫర్ యూ. ఆమె షీ ఈజ్ ఉపయోగించాలి కదా. షీ ఈజ్ కాదు అని చెప్పాలి అంటే ఎన్వర్టి నాట్. షీ ఈజ్ నాట్ అ యాక్టర్. అ యాక్టర్ అనగలవా? తప్పు. యాన్ ఉపయోగించాలి. యాన్ యాక్టర్. వారు మా బంధువులు కాదు అని చెప్పాలి. వారు మా బంధువులు కాదు. వారు అంటే దే. దే ఆర్, ఆర్ వచ్చింది చూడండి. ఆర్, ఈజ్, యామ్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ నాట్ మా, మా బంధువులు అంటే అవర్ ఉపయోగించాలి. అవర్, అవర్ బంధువులు ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎగ్జాక్ట్లీ, రిలేటివ్స్. ఆర్ఈఎల్ఏ టిఐవిఎస్. సో ఈ విధంగా మనం వాక్యాలు నెగిటివ్స్ లో చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వాక్యాలు తయారు చేయడం రావాలి మీకు. వాక్యాలు తయారు చేయడం అంటే ఎన్ని రకాలు తయారు చేయాలి? ఫైవ్ టైప్స్ లో వాక్యాలు మీరు తయారు చేయాలి. పాజిటివ్ గా తయారు చేయాలి. అంటే నేను లాయర్ని, ఫర్ ఎగ్జాంపుల్, కాదు అని చెప్పడమే నెగిటివ్ సెంటెన్స్. నేను లాయర్ని కాదు, ఐఎమ్ నాట్ ఎ లాయర్. నేను లాయర్ని అంటే ఐఎమ్ ఎ లాయర్. నేను లాయర్ని కాదు అంటే ఐఎమ్ నాట్ ఎ లాయర్. మరి నువ్వు లాయర్ వా అని నేను ప్రశ్నించాలి, లేదా నన్ను ప్రశ్నించాలి. ఎలా ప్రశ్నిస్తావు? దాన్ని పాజిటివ్ క్వశ్చన్ అంటాం. నువ్వు డాక్టర్వి కాదా అని నెగిటివ్ తరహాలో దాన్ని ప్రశ్నించవచ్చు. దాన్ని నెగిటివ్ క్వశ్చన్ అంటాం. చివరికి డబుల్ హెచ్ టైప్ క్వశ్చన్. ఇలా ఐదు రకాలుగా మీరు ప్యాటర్న్స్ తయారు చేయగలగాలి. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రశ్నలు జవాబులు సమాహారం. సో పీపుల్ ఆస్క్ అస్ క్వశ్చన్స్ అండ్ దే వీ ఎక్స్పెక్ట్ ద లిసనర్స్ టు గివ్ అస్ ఆన్సర్స్. సో దిస్ ఇస్ కాల్డ్ లాంగ్వేజ్. ఇచ్చిపుచ్చుకునేటువంటిది. వీ హ్యావ్ టు ఆస్క్ అండ్ దే గివ్ సంథింగ్. సో దిస్ ఇస్ కాల్డ్ కమ్యూనికేషన్. వీ నీడ్ టు నో హౌ టు మేక్ క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ అండ్ డబుల్ టైప్ క్వశ్చన్స్. ఇఫ్ యూ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్, ఐఎమ్ షూర్ యూఆర్ గోయింగ్ టు స్పీక్ బెటర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. థాంక్ యూ. Conversation drill for fluency. Now practice the drill to enhance your fluency on the concept. Be very sure that you practice the drills again and again until you feel perfect. Good luck. John, who are you? Smith, I am Smith. By the way, who are you? John, I am John. Well, are you not Jacob? Smith, no, I am not. Is your sister Jane? John, yes. She is. Is your uncle Gabriel? Smith,
No. He isn't. He is Peter. John, all right. It was nice talking to you. Smith, oh. It was great to talk to you. Bye. Have a good day. John, bye. Task Have two. A wonderful day. Vocabulary activation drill. Try to remember the spelling, phonetic transcription, meaning, definitions, and multiple usages. Batter. 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 Batter B-A-T-T-E-R. To hit and behave violently towards a person, especially a woman or child, repeatedly over a long period of time, or to hit something with force many times. To hit and behave violently towards a person, especially a woman or child, repeatedly over a long period of time, or to hit something with force many times. To hit and behave violently towards a person, especially a woman or child, repeatedly over a long period of time, or to hit something with force many times. He was battered to death with a rifle butt. He was battering, at, on, the door with his fists and howling. The waves battered against the rocks at the bottom of the cliff. The burglars had battered down the door of the house, equals hit it so hard that it broke and fell down.